హాయ్ హలో వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. రీసెంట్గా చూసుకున్నట్లయితే టాలీవుడ్లో చాలామంది ప్రముఖులు చనిపోతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా నిన్నగాక మొన్న వాణి జయరామ్ యాక్సిడెంటల్గా చనిపోయారు. సో ఆవిడ టేబుల్ మీద నుంచి కింద పడిపోవడం అనేది చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతానికైతే ఆర్థోపెటిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, బాగున్నారా? నమస్కారం అండి. వాణి జయరామ్ ఓల్డ్ ఏజ్ సింగర్ వారు అకస్మాత్తుగా చనిపోవడం అనేది చర్చానించనైంది. అది యాక్సిడెంటల్ డెత్ కాదు, ఇది సస్పీషియస్ డెత్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. కానీ యూజువల్గా ఓల్డ్ ఏజ్లో సీవీఏ అంటే సెరిబ్రో వాస్క్యులర్ యాక్సిడెంట్ అనే ఒక ఇన్సిడెన్స్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ బీపీ కానీ ఉంటే ఆర్ షుగర్ కానీ ఉంటే పాజిబిలిటీస్ ఉన్నాయి. తను చిన్న హైట్ నుంచి పడ్డా కూడా యూజువల్గా ఏమవుతుందంటే సీవి అంటే ఒక రెప్ప పాటు మెదడులో రక్తం గడ్డ చేరడం కానీ లేకపోతే రక్తనాళాలు బ్లాక్ అవడం, ఇస్కీమిక్ చేంజెస్ అంటారు. ఆ టెంపరరీ షాక్ బ్రెయిన్కి వచ్చినప్పుడు తను చిన్న స్టూల్ నుంచి కూడా కింద పడ్డప్పుడు తనకున్న డైరెక్ట్ స్కల్ హిట్ అయితే తద్వారా బ్లీడింగ్ అంటే ఫ్రాక్చర్ అయి ఆ ఫ్రాక్చర్లో స్కాల్ప్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో చిన్న దెబ్బకైనా కూడా ఆ యొక్క స్కాల్ప్ బ్లీడింగ్ సివియర్గా బయటపడుతుంది. కాబట్టి తద్వారా ఇట్ అపియర్స్ టు బి అంటే చిన్న ఎత్తు నుంచి కింద పడ్డా కూడా స్టోన్కి డైరెక్ట్ హిట్ అయినప్పుడు తద్వారా స్కాల్ప్ కట్ అయి బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఆ బ్లీడింగ్ సివియర్ ఉంటుంది. కాబట్టి మనం టెక్నికల్గా ఇది యాక్సిడెంటల్ ఇంజురీగానే భావించాలి. ఇంకా ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనకు బయటపడదు సస్పీషియస్సా కాదన్నది. అంటే అంత చిన్న టేబుల్ మీద నుంచి కూడా కింద పడిపోతే అంత ఈజీగా పడిపోయి, అంటే మామూలుగా మనం కూడా పడుతూ ఉంటాం కదా సార్. సో మనకేంటంటే నార్మల్గా దెబ్బ తగిలి అది హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం, బట్ అంత చిన్నగా అంత హెవీ బ్లీడింగ్ అయ్యి చనిపోవడం అనేది అసలు సాధ్యమవుతుందా? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ద వయలెన్స్ ఆఫ్ ఇంజురీ అంటాం దాన్ని మేము. అది చిన్న దెబ్బ వలన, ట్రివియల్ ఇంజురీ వలన కూడా మేజర్ బ్లడ్ క్లాట్స్ ఈవెన్ యంగ్ పీపుల్లో చూసాం. అందులో ఓల్డ్ ఏజ్లో ద బోన్ ఆస్టోపోరిటిక్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్లో చిన్న దెబ్బ తగిలినా కూడా పెద్ద ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్రెయిన్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదే అడల్ట్స్లో కానీ లేకపోతే చిల్డ్రన్స్లో కానీ అంత మేజర్ దెబ్బ తగలపోవచ్చు. ఫ్లెక్సిబుల్ బోన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. అదే ఓల్డ్ ఏజ్ ఆడవాళ్ళల్లో ఆస్టోపోరోసిస్ బోన్స్ ఉండటం వల్ల చిన్న దెబ్బ తాగటం వల్ల కూడా బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, స్కాల్ప్ కట్ అయ్యి సివియర్ బ్లీడ్ అయ్యి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనా మనం సైంటిఫిక్గా మెడికల్ నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుకుంటే ఇది యాక్సిడెంటల్గానే అనుకోవాలి. బట్ ఫర్దర్ ఏదైతే తనని పోస్ట్ మార్టంలో ఎట్లాంటి ఏదైనా అసాల్ట్ ఏదైనా ఉండుంటే అది మనకు రూల్ అవుట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.